హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ వంటలు ఆంధ్ర రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను బాస్మతి రైస్ లేకుండా ఒక స్పూన్ నెయ్యితోనే ఈరోజు మీకు వెజిటేబుల్ దమ్ బిర్యానీ అయితే చేసి చూపించబోతున్నాను. అదేంటో చూసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. దానిలోకి ఒక కప్ టమాటో ముక్కలు, అలాగే ఒక కప్పు బీన్స్, అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వీటితో పాటు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా, అలాగే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకొని వేయించి పెట్టుకున్నానన్నమాట ముందే. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, అలాగే ఒక స్పూన్ కారం, ఒక కప్పు పెరుగు, తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒక నిమ్మకాయని జ్యూస్ తీసి ఉంచుకున్నానన్నమాట. ఆ జ్యూస్ని కూడా అందులో వేసుకొని ఇవన్నీ బాగా ఈ వెజిటేబుల్స్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. మసాలా అంతా బాగా పట్టాలి. ఈ బిర్యానీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి వేసాను చూసారు కదా, ఈ ఒక్క స్పూన్ నెయ్యితోనే మనకి బిర్యానీ అంతా రెడీ అయిపోతుంది. తక్కువ ఆయిల్తో ఎవరన్నా వెయిట్ లాస్ కోసం కావాలి బిర్యానీ తినాలనిపిస్తుంది అనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే బాగా కలిసిపోయిందండి. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎందులో అయితే మనం బిర్యానీ చేసుకోవాలి అనుకుంటున్నామో, దమ్ పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ బాండి అయితే ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేశాను. తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా కూరగాయ ముక్కల్ని, ఈ ముక్కల్ని అందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఉప్పు అనేది నేను తర్వాత యాడ్ చేస్తున్నానండి, ఇందాక వేయలేదు చూసారు కదా. ఇప్పుడైతే మరొక స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టాను. దానిలో అన్ని గరం మసాలా దినుసులన్నీ వేశాను, ఏముంటే అవి వేసుకోవచ్చు. దానిలోనే కొత్తిమీర పుదీనా కూడా వేశాను, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేశానన్నమాట. ఇగోండి రైస్ అయితే, ఇవి రెగ్యులర్గా ఇంట్లో వండుకునే రైస్ అన్నమాట, బాస్మతి రైస్ అయితే కాదు. కానీ బాస్మతి రైస్ కన్నా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత ఎసర్ని బాగా కాగనివ్వాలన్నమాట. ఇవి కాగేలోగా మనం ఇందాక స్టవ్ మీద పెట్టుకున్నాం కదా కూరగాయ ముక్కల్ని, వాటిలో ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు నేను ఇందాక యాడ్ చేయలేదని చెప్పాను కదా, ఇప్పుడు వేసుకున్నానమాట. ఎందుకంటే ముక్కలకు పడుతుందేమో అని నేను ముందే వేయలేదు. ఇప్పుడైతే ఇవి కొంచెం బాగా మగ్గుతున్నాయి కాబట్టి ఈలోగా మళ్ళీ ఈ ఎసరంతా బాగా కాగిపోయింది. దీనిలో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ని వేసుకున్నాను. ఆ రైస్ని 70% ఉడకనివ్వాలన్నమాట, ఎందుకంటే దమ్ పెట్టినప్పుడు మనకి 100% రైస్ అనేది ఉడికిపోతుంది కదా. అందుకనే ఈ రైస్ని 70% ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడైతే ఇవంతా బాగా ఉడికిపోయాయండి కూరగాయ ముక్కలు. వీటినైతే స్టవ్ ఆపేసి పక్కన ఉంచుకున్నాను. ఈలోగా మనకి ఈ రైస్ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా, 70% కుక్ అయిపోయింది రైస్ అంతా కూడా. ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలన్నమాట. మొత్తము చిల్లు గిన్నె ఉంటుంది కదా, అందులోకి ఇలా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి ఇవి కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి కదా, వీటిలో నుంచి నేను కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పైన వేసుకోవడం కోసం, అడుగునుంటే మరి అడుగునే ఉండిపోతాయి కదా, అందుకనే కొంచెం కింద లేయరు కొంచెం మధ్యలో లేయర్లో వేద్దామని చెప్పేసి కొంచెం అయితే తీసి పక్కన ఉంచుకున్నానన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని మనం దమ్ పెట్టుకోవాలన్నమాట. దమ్ పెట్టుకోవడం కోసం ఈ కూరగాయ ముక్కల్లో ఇలా వేసేసుకున్నాను రైస్ని. తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక కూరగాయ ముక్కలు, వాటిని కూడా ఇలాగ పరుచుకోవాలి పైన. ఇలా పరుచుకుంటే ఏంటంటే మొత్తం ఇంకా మనకి వైట్ రైస్ లాగా కాకుండా వెజిటేబుల్స్ తగులుతూ మధ్యలో తింటూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. అందుకే ఇలాగ లేయర్లాగా మనం చికెన్ బిర్యానీకి ఎలా చేస్తామో అలాగనమాట. దీనిపైన కూడా మిగిలి ఉన్న రైస్ మొత్తాన్ని వేసుకొని దీన్నంతా ఈవెన్గా అనుకోవాలి, మొత్తం సమానంగా వచ్చేలాగా అనుకొని దీనిపైన అయితే మనం డెకరేషన్ చేసుకోవాలి కదా. మనకి ఫ్లేవర్ అనేది బాగుండాలంటే కొంచెం పుదీనా, అలాగే వేయించి పెట్టుకున్న
ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత నేను నా దగ్గర కుంకుమ పువ్వు ఉందని చెప్పేసి కొంచెం పాలల్లో నానబెట్టి ఉంచానండి, అది కూడా వేసుకున్నాను. అది కూడా వేసుకొని దీన్ని ఇప్పుడు మూత పెట్టి స్టీమ్ లాగా పెట్టుకోవాలన్నమాట, అంటే దమ్ పెట్టుకోవాలి. దానికోసం నేను ఇదైతే నాకు మూత బరువే ఉంటుంది కాబట్టి ఇంకా పైన బరువు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మాత్రం అల్యూమినియం గిన్నెల్లో చేసేటప్పుడైతే వీటి మీద కొంచెం మూత పెట్టేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా దమ్ ఎలా వచ్చిందో, బయటికి పొగ వచ్చేసింది. నేను స్టవ్ కట్టేసి 10 నిమిషాల తర్వాత మూత తీసానన్నమాట. అప్పుడు వేడి వేడి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత చుక్క కూడా ఆయిల్ లేకుండా ఒకే ఒక స్పూను నెయ్యితోనే మనకి బిర్యానీ అంతా అయిపోయింది. చాలా బాగుందండి. దీనిలోకి వంకాయ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనకి తెలంగాణ వాళ్ళు చేస్తారు కదా వంకాయ పూర్ణమని, అదైతే చాలా బాగుంటుంది. ఈ రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎవరన్నా చికెన్ తినని వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.